హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వైట్ డబుల్ బీన్స్ వంకాయ కర్రీ చేస్తున్నాం. చాలా బాగుంటుంది. సేమ్ జీడిపప్పు ఎలా ఉంటాయో నానబెట్టి వండుకుంటే అలా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి చాలా ఈజీ, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇవి డబుల్ బీన్స్ అంటారు వైట్వి. ఇవి మనం ఒక పూటల్లా నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుని ఉదయం వాడుకోవచ్చు అన్నమాట. ఇవి ఇంకా నేను నానబెట్టలేదు. వంకాయ దాంట్లోకి వంకాయ, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ తీసుకున్నాను నేను. ముందుగా వీటిని నైట్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను నానబెట్టుకుని పక్కన ఉంచుకున్నాయి ఇవి నాన్ని అన్నమాట. ఇప్పుడు ఇవి ఈ వంతనే వండుకోవచ్చు. మరి ఏంటంటే రెస్టారెంట్స్ వాళ్ళు కానీ క్యాటరింగ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు పుట్టు కూడా తీయరు, ఆ వంతనే వేసేసుకుంటారు. మనం ఇంట్లో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెమే కాబట్టి చక్కగా పొట్టు తీసివేసామనుకోండి, వాటికి కూడా మసాలా పడుతుంది. నవ్వులతో ఉంటే నానబెట్టిన జీడిపప్పు తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. టేస్ట్ అంత బాగుంటుంది ఈ కర్రీ. దాని ప్రాసెస్ విధానం చూద్దాం. స్టవ్ పైన ఒక బండి పెట్టుకున్నాను. దాన్ని అది హీట్ ఎక్కిన తర్వాత కర్రీకి సరిపోను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం మనము. ఇది మనకి రైస్లోకి, బిర్యానీస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం. అసలు జీడిపప్పు ప్లేస్లో యూజ్ చేయొచ్చు అనుకోండి కర్రీస్లో వరకు. అంటే జీడిపప్పు ప్లేస్లో అంటే స్వీట్స్లో కాదు, ఓన్లీ కర్రీస్ వరకేనండి. అది తాలిమి గింజలు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇది కొంచెం మొత్తం వేగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం మనం. అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ అన్నమాట. ఇది వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం. కొంచెం అల్లం కూడా వేగాలి కాబట్టి ఒక్క 2 నిమిషాల తర్వాత. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, చూపించాను కదా. నేను సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకున్నాను. అవి ఇప్పుడు వేసేసుకుందాం మనం. వంకాయ ముక్కలు వేసేసుకున్నాం కదా. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే ఇలా ఉందన్నమాట. మనకి చక్కగా ముక్క మగ్గిపోతూ ఉంది. వంకాయ మనకి త్వరగానే మగ్గిపోతుంది అన్నమాట వంకాయ. అసలు దీంట్లో ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాము. కొంచెం టమాటా మెత్తబట్టడం కోసం అన్నమాట. 2 నిమిషాల తర్వాత మనం ఇందాక పొట్టు వలుచుకున్న బీన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాము. ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టాలన్నమాట ఒక 5 నిమిషాలు. కొంచెం మనకు మొత్తం మగ్గుతూ ఉంటుంది. చూసారా ముక్క చక్కగా మగ్గిపోతూ ఉంది. దీంట్లో ఇప్పుడు మనం టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం 2 నిమిషాల తర్వాత మనకి ఇంకొంచెం ముక్కకు మసాలా కూడా పట్టాలి కాబట్టి అల్లం పేస్ట్, దాని తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. పప్పులు ముందైనా వేసుకోవచ్చు కానీ ఉల్లిపాయతో పాటు ఎక్కువ మగ్గిపోతే టేస్ట్ ఉండదని చెప్పేసి. చక్కగా మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కర్రీలో పప్పులు తింటూ ఉంటే నానబెట్టిన జీడిపప్పు తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ తోటి అంత బాగుంటుంది అన్నమాట కర్రీ. చాలా చక్కగా మగ్గిపోయింది మనకి. ఇప్పుడు టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకుందాం మనం. ఇందాక ఆల్రెడీ నేను 4 పచ్చిమిర్చి వేసాను, చూసి వేసుకోండి. దానికి మీకు తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాము. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉంది. చక్కగా మగ్గిపోయింది అన్నమాట మన కర్రీ. చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. మొక్క కూడా మగ్గిపోయింది కాబట్టి పప్పులు. కొంచెం చెక్క లవంగా ధనియాల పొడి అన్నమాట ఇది.
అవి ఒక స్పూన్ వేసాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. చాలా బాగుంది కర్రీ కూడా, చాలా బాగా వచ్చింది నాకు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, బిర్యానీలోకి కూడా బాగుంటుంది అన్నమాట. ఏమి వేయకుండా మనం ఈజీగా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఈ ప్రాసెస్లో వండుకుంటే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనం. అసలు కమ్మటి వాసన వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.